श्री कालहस्तीश्वर स्वामी देवस्थान में दसरा उत्सव वैभव जुगतनाई दसरा उत्सव भाग शनिवार बंडासुर वद रक्तबीजाक्षर अक्षर तो अम्मवारु भक्त दर्शन राष्ट्र नलुमूल नुंचि अशेषंगा तरलि वच्चिन भक्तुलु शिवनाम स्मरणतो आलयं मारुमोगिंदि भक्तुलकु एटुवंटि इब्बंदुलु कलगकुंडा अधिकारुलु तगिन एर्पाटु चेशारु విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నంలో దసరా సంబరాలు ఘనంగా జరిగాయి నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సంబరాల్లో మహిళలు చీరలు పంపిణీ చేశారు ముఖ్య అతిథులుగా ఉమ్మడి విశాఖ జిల్లాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు మళ్ళీ జగన్ సీఎం ఎందుకు కావాలనే కార్యక్రమం జనవరి 1 నుంచి ప్రారంభమవుతున్నట్లు పేర్కొన్నారు ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభ ఉంటుందన్న సుబ్బారెడ్డి నవరత్నాల్లో భాగంగా అన్ని పథకాలను అమలు చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు రంగారెడ్డి జిల్లా చేవెల నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాళీ యాదయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ ధ్యేయమన్న యాదయ్య కారు గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధిని కొనసాగిద్దామంటూ అభ్యర్థించారు మైనాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు మైనాబాద్ మండలానికి గుడిబండగా ఉన్న 111 జీవ ఎత్తివేసిన ఘనత ఒక కేసీఆర్కే దక్కుతుందని అన్నారు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీని మరోసారి గెలిపించాలని కోరారు చంద్రబాబు జైలు నుంచి బయటికి రావాలని కాంక్షిస్తూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సుదర్శన యాగం నిర్వహించారు మంగళగిరి హైలాండ్ సమీపంలో జూపిటల్ అపార్ట్మెంట్ వాసులు ఈ యాగాన్ని చేశారు బాబు ఆరోగ్యం బాగుండాలని స్వామి వారిని వేడుకున్నారు టీడీపీ నేతలతో పాటు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు ఈ యాగ కార్యక్రమంలో పాల్గొన్నారు నిరాధారమైన కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారన్న శ్రీనివాసరావు ఒక అవకాశం అంటూ అధికారానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు కూల్చివేతలు ప్రతిపక్ష నేతలపై వేధింపులు కక్ష సాధింపులు అక్రమ కేసులు తప్ప చేసిందేమీ లేదన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వేంచేసి ఉన్న వాసవి మాత ధనలక్ష్మి రూపంలో దర్శనమిచ్చారు కోటి 25 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో ప్రత్యేక అలంకరణతో అమ్మవారు భక్తుని అనుగ్రహించారు శర నవరాత్రుల్లో భాగంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ అలంకరణ జరిగింది ఏటేటా నగదును పెంచుకుంటూ అమ్మవారిని అలంకరిస్తూ వస్తున్న నిర్వాహకులు ఈ ఏడాది కోటి 25 లక్షలతో అలంకరణ చేశారు ధనలక్ష్మి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం గండి హనుమాన్ సమీపంలో ఏర్పాటు చేసిన అంతర్జిల్లా సరిహద్దు చెక్పోస్ట్ కేంద్రాన్ని జిల్లా అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు పరిశీలించారు వాహనాల తనిఖీ విషయంలో సిబ్బందికి తగు సూచనలు చేశారు చెక్పోస్ట్ వద్ద ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో 12 లక్షల రూపాయల నగదును సీజ్ చేసినట్లు వివరించారు 50,000కు మించి నగదు ఉంటే తగిన పత్రాలు చూపించాల్సి ఉంటుందని అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు మంత్రి ఉషశ్రీ శ్రీరామ వైఖరిపై అనంతపురం జిల్లా కురుమ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కురుమ కులస్తుల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు మీడియాతో మాట్లాడిన సంఘం సభ్యులు 2 నెలల క్రితం ఏర్పడ్డ జిల్లా సంఘం పాలకమండలి పదవీకాలం ముగియకుండా మంత్రి తన రాజకీయ స్వలాభం కోసం మరో సంఘాన్ని ఎంపిక చేయడమేంటని ప్రశ్నించారు జిల్లా అధ్యక్షుడు రాజహంస శ్రీనివాసులకు కులపరంగా వస్తున్న ఆధారణను చూసి మంత్రి ఉషశ్రీ చరణ్ ఓర్వలేక ఇలాంటి కుట్ర రాజకీయాలు చేయడం తగదన్నారు తమ రాజకీయ స్వలాభం కోసం కులాల్లో చిచ్చు పెట్టాలని చూస్తే మంత్రికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు సంఘం పెద్దలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగింది దీన్ని పరిశీలించడానికి వెళ్లిన మాజీ మంత్రి మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబును పోలీసులు అడ్డుకున్నారు బ్యారేజీకి కిలోమీటర్ దూరంలోనే ఆయన అడ్డుకున్నారు కాగా పోలీసుల తీరుపై శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నెల 27న వరంగల్ జిల్లా వర్ధనపేట సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు ఈ నేపథ్యంలో బహిరంగ సభాస్థలని హెలిప్యాడ్ను పరిశీలించారు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు కష్టాలు తప్పవన్నారు రేవంత్ రెడ్డి మాటల్ని తుపాకీ వెంకటరాముడి ప్రగాభలుగా పేర్కొన్న ఆయన కాంగ్రెస్ను నమ్ముకుంటే నట్టాట ముడిగినట్లని ఎద్దేవా చేశారు పల్నాడు జిల్లా వినుకొండలో ఎమ్మెల్యే బొల్ల ఆరాధకాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా టీడీపీ అధ్యక్షులు వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ అధికార మద్దతుతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఓటర్లను భయపెట్టడం ఏంటని ప్రశ్నించారు మీ సైకో పాలనకి మీ అరాచక అకృత్యాలకు రోజులు దగ్గర పడ్డాయి గుర్తుపెట్టుకో అంటూ బొల్లాకు గుర్తు చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక బీజేపీ అభ్యర్థిగా తిరిగి రఘునందనరావును ప్రకటించడంపై నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు స్థానిక దుబ్బాక బస్టాండ్ వద్ద టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు దుబ్బాక స్థానం నుంచి రఘునందన్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు